Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో ఉద్యోగులు ఎటు మొగ్గు చూపారంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి వైసీపీ జైత్ర యాత్ర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి మొదలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు జగన్ పైన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. జగన్ మరోసారి సీఎం అయితే తమ జీవితాలు మరింత బాగుపడతాయని వారు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పోస్టల్ బ్యాలెట్లలో తమ ఓట్లను వైసీపీకి నిక్షిప్తం చేశారు. ఈ మేరకు స్వయంగా ఆయా ఉద్యోగులే మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీ ఉదయం ఆరంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం ఆరంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 5వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు, విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధిక శాతం ఓట్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైనట్లు, ఆ పార్టీకి సుమారుగా 55% మించి ఓట్లు పడ్డట్టు సమాచారం. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులందరూ మూకమ్మడిగా వైసీపీకి ఓటు వేసినట్లు ఆ పార్టీ నేతలు భరోసా వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తమకు లాభసాటిగా ఉంటుందని రాష్ట్రంలోనే ఉద్యోగులందరూ భావించారని, అందుకే భారీ సంఖ్యలో ఓట్లు తమకే పడ్డాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ ఓట్లు సాధించేందుకు వైసీపీ పోల్ మేనేజ్మెంట్ కారణమని నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలు టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్ర కలవరానికి గురి చేస్తున్నాయి. అయినా ప్రభుత్వ ఉద్యోగులు చంద్రబాబును ఎప్పుడూ నమ్మలేదని చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పాలించిన ఆయన పలు సందర్భాలలో ఉద్యోగులను చిన్నచూపు చూడడం, వాళ్లకు జీతాలు ఎందుకు అంటూ బహిరంగంగా అవహేళన చేయడం వంటివి చేశారు. ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయని, అందుకే టీడీపీకి ఓటు వేయడానికి ఉద్యోగులు ఇష్టపడలేదని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చంద్రబాబు చెబుతున్న సూపర్ 6 పథకాలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం కేటాయించినా సరిపోదు, కాబట్టి చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా ఇవ్వరని భయపడిన ఉద్యోగులు జగన్కి ఓటేసినట్లు సమాచారం.